ఇండియన్ ఎకానమీ ఫిఫ్త్ టెస్ట్ సిరీస్ ఇది భారతదేశంలో యుగం ప్రారంభమైన సంవత్సరం ఆన్సర్ వచ్చేసి బి పంతొమ్మిది వందల యాభై రెండవ పంచవర్ష ప్రణాళికలో స్థాపించబడిన ఇనుముకు కర్మాగారం ఆన్సర్ బి బొకారో నెక్స్ట్ క్వశ్చను ఆ సంతులిత వృద్ధి వ్యూహానికి ప్రాధాన్యతనిచ్చిన ప్రణాళిక ఆన్సర్ చేసి సి రెండవ ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చన్ బోల్డ్ ప్లాన్ అని దేన్ని పిలుస్తారు ఆన్సర్ చేసి డి రెండవ ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చను భారత ఆర్థిక రాజ్యాంగం అని ఏ ప్రణాళిక తీర్మానాన్ని పిలుస్తారు ఆన్సర్ చేసి బి పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక తీర్మానం నెక్స్ట్ క్వశ్చను రెండవ ప్రణాళిక దేనికి ప్రాధాన్యతనిచ్చింది ఆన్సర్ చేసి బి భారీ పరిశ్రమలకు నెక్స్ట్ క్వశ్చను రెండవ ప్రణాళిక లక్ష్యం సాధించిన వృద్ధి రేటు ఆన్సర్ వచ్చేసి డి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చను మూడవ ప్రణాళిక విఫల మగుటకు గల కారణం ఆన్సర్ చేసి డి పైవన్నీ పంతొమ్మిది వందల నలభై రెండు చైనా భారత్ యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్ పాక్ యుద్ధం పంతొమ్మిది వందల అరవై సంవత్సరం తీర్వ కరువు వలన నెక్స్ట్ క్వశ్చను మూడవ పంచవర్ష ప్రణాళిక కాలం ఆన్సర్ చేసి బి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అరవై ఆరు వరకే నెక్స్ట్ క్వశ్చను ఐఏఏపి ప్రారంభించబడిన సంవత్సరం ఆన్సర్ వచ్చేసి సి పంతొమ్మిది వందల అరవై ఐదు నెక్స్ట్ క్వశ్చను వ్యవసాయదారుల కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం ఆన్సర్ వచ్చేసి బి పంతొమ్మిది వందల అరవై ఐదు ఇక్కడ క్లారిటీ లేదు పంతొమ్మిది వందల అరవై మూడు ఉంటుంది మేబీ నెక్స్ట్ క్వశ్చను ప్రణాళిక విరామం అని దీన్ని అంటారు ఆన్సర్ వచ్చేసి సి పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది కాలాన్ని నెక్స్ట్ క్వశ్చను పిక్మీ ప్రణాళిక ఏ ప్రణాళికను లేదా ప్రణాళికలను అంటారు ఆన్సర్ వచ్చేసి సి పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది కాలం మధ్య వార్షిక ప్రణాళికను నెక్స్ట్ క్వశ్చను మూడవ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేసిన ఇనుము ఉక్కు కర్మాగారం ఆన్సర్ వచ్చేసి ఏ బుకారో నెక్స్ట్ క్వశ్చను ప్రణాళిక సంఘ లక్ష్యాలు సరైనవి కానిది ఏది ఆన్సర్ వచ్చేసి డి అంటే సిడి ఆర్థిక శక్తి కేంద్రీక ఇదొకటి తర్వాత ఆదాయ వ్యత్యాసాల కొనసాగింపు ఇదొకటి నెక్స్ట్ క్వశ్చను ప్లానింగ్ అండ్ ద పూర్ అనే రచయిత ఆన్సర్ వచ్చేసి బి బిఎస్ మిన్హాస్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి ప్రణాళిక లక్ష్యం ఎంత ఆన్సర్ వచ్చేసి బి టూ పాయింట్ వన్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చను ఏ ప్రణాళిక నుండి వృద్ధి రేటు ఐదు పర్సెంట్ కంటే ఎక్కువగా ఉంది ఆన్సర్ వచ్చేసి బి ఆరవ ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రత్యేకమైన ప్రణాళిక ఏది ఆన్సర్ వచ్చేసి సిఆర్ఓ ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చను ఐఆర్డిపి ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు ఆన్సర్ వచ్చేసి డిఆర్ఓ ప్రణాళిక